ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు ఏ విధంగా రౌడీజం బెదిరింపులకు పాల్పడతాయో మరొకసారి మేడిపల్లి శ్రీచర్ టెక్నో స్కూల్లో స్పష్టంగా తెలియడం జరిగింది. మండల విద్యాధికారి అయినటువంటి వ్యక్తిని కూడా లోపల బంధించి తాళం వేసి అతను నిర్బంధించి నానా దుర్భాషలు అనే సందర్భం ఈ మేడిపల్లి శ్రీచర్ గడిలో జరిగింది. దీని తీవ్రంగా విద్యార్థి సంఘాలు మేము వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఇటువంటి స్కూళ్లపై చర్యలు తీసుకొని పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ గత 2 సంవత్సరాల క్రితం ఈ యొక్క పాఠశాలకు ఎటువంటి అనుమతి లేని పక్షంలో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి ఈ యొక్క పాఠశాల సీజ్ చేయడం జరిగింది. మరలా ఈ యొక్క ప్రభుత్వం వీళ్ళ కాలరాస్తో ప్రభుత్వం తొత్తులుగా వివరిస్తూ వీళ్ళు ఇచ్చేటువంటి లంచాలకు జోగుతూ ఈరోజు మళ్ళీ దీనికి పరిమితి ఇచ్చి అక్రమంగా అనుమతులు ఈరోజు కళాశాల ఈ పాఠశాల నిర్వహించడానికి ప్రభుత్వ పెద్దలు ప్రోత్సహిస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఏఎస్ఎఫ్ ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ పాఠశాలలో జరిగేట ఈ అన్యాయాలపైన ఈ ఫీజుల దోపిడీ పైన ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవడం డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో విద్యాసంఘాలను పెద్ద ఎత్తున కలుపుకొని మరో ఉద్యమిస్తాం తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా జీవో నెంబర్ 91 సారాంశం ఏంటంటే ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో స్టేషనరీ కానివ్వండి, పాఠ్య పుస్తకాలు ఇవ్వాలని యూనిఫామ్ అమ్మద్దని చెప్పేసి జీవో నెంబర్ 91 సారాంశం. కానీ ఈరోజు జీవో నెంబర్ 91 పాటించకుండా ఈరోజు ఇష్టానుసారంగా ఏదైతే విద్యా వ్యాపారం చేస్తున్న విద్యా సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈ యొక్క పాఠశాలపైన వెంటనే చర్యలు తీసుకొని అదేవిధంగా ఎంఈఓకి జరిగినటువంటి అగౌరవపరిచిన దానిపైన డిఓ గారు వెంటనే తక్షణమే ఈ యొక్క పాఠశాల చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో అన్ని విద్యాసంఘాలు పెద్ద ఎత్తున కలుపుకొని మరోసారి ఉద్యమిస్తామని చెప్పేసి పాఠశాల యాజమాని మేము హెచ్చరిస్తా ఉన్నాం. శ్రీ చైతన్య స్కూలు కార్పొరేట్ స్కూల్ మేడిపల్లి, ఈ పాఠశాలలో ఇక్కడ అక్రమంగా ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా నియమాలకు విరుద్ధంగా పుస్తకాల విక్రయం జరుగుతున్నదనే సమాచారం కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు మాకు తెలియజేయడంతో ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చే వరకల్లా ఆ విద్యార్థి సంఘ నాయకులను పైన పుస్తకాలు ఉన్నటువంటి ఈ గది ముందు లాక్ చేసి కింద అన్ని సెల్లార్లకు ప్రతి గేటు కూడా తాళం వేయడం జరిగింది. నేను వచ్చేవరకల్లా నేను పాఠశాలకు వచ్చి అతనికి ఫోన్ చేస్తే నేను పైన ఉన్నా సార్, నన్ను వీళ్ళు బంధించారు ఇక్కడ అని తెలియజేయడం జరిగింది. సో అనుకున్నట్టుగానే వాళ్ళందరూ కూడా అన్ని గేట్లకు కూడా వాళ్ళు తాళాలు వేయడం జరిగింది. నన్ను కూడా అక్కడ గేట్ దగ్గరనే ఆపేయడం జరిగింది. నేను ప్రిన్సిపల్ గారిని మీద ఎంత అడిగినా ఏం చేసినా అతను ఉన్నాయి కానీ ఎవరు తీసుకుర్రో ఎవరు వేసుకుర్రో నాకు తెలియదని చెప్తుండ్రు. అట్లా ఒక 20-25 నిమిషాలు నన్ను అక్కడనే నిలబెట్టడం జరిగింది. ఈ లోపల మేడిపల్లి నుంచి పోలీసు బలగాలు రావడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత ఈ గేటుకు తాళాలు తీస్తే పైకి వచ్చినాం. పైకి వచ్చి చూస్తే ఇక్కడ ఆ ఓయూ విద్యార్థి నాయకులు ఒక అతను కింద కూర్చొని ఉన్నాడు. ఆయన చుట్టూ ఈ పాఠశాలకు సంబంధించినటువంటి కొందరు వ్యక్తులు నిలబడి ఉన్నారు. నేను వచ్చిన తర్వాత వాళ్ళంతా పక్క జరిగారు. ఈ గదిని లోపల నుండి తాళం వేసుకొని ఇద్దరు మహిళలు అక్కడ ఉండడం జరిగింది. మళ్ళీ 10 నిమిషాల వరకు కూడా వాళ్ళు లోపల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ వాళ్ళు వచ్చి కూడా అక్కడ వాళ్ళను మేనేజ్మెంట్ వాళ్ళకు నచ్చ చెప్తే అప్పుడు లోపలికి వాళ్ళు సిగ్నల్స్ పంపిస్తే లోపలి నుంచి ఈ తలుపులు తీయడం జరిగింది. తలుపు తెరిచి చూసినట్లయితే వాళ్ళకు మీరు చూస్తున్నటువంటి ఆ పుస్తకాలన్నింటినీ అమ్మడం జరుగుతుంది. ఒక పేరెంట్ కూడా నాకు ఇప్పుడే చెప్పడం జరిగింది, 6వ తరగతి విద్యార్థులకు 8000 రూపాయలు తీసుకొని పుస్తకాలు ఇవ్వడం జరుగుతుందని తెలియజేయడం కూడా జరిగింది. ఇది ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధము. కాబట్టి ఈ పుస్తకాలు ఉన్న గదిని సీజ్ చేయడం జరిగింది. ఇదే కాకుండా ఒక విద్యా అధికారిని మా విధులను నిర్వహించుటకు ఆటంకపరుస్తున్నటువంటి యాజమాన్యం మీద ఒక నివేదిక తయారు చేసి మా ఉన్నతాధికారులకు పంపడం జరుగుతుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎటువంటి చర్యలు తీసుకుంటే అటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.